ఇంట్లో దొంగలు పడి నగదు నట్ర దోచుకెళ్తే పోలీసులను ఆశ్రయిస్తాం. షాప్ లో మాల్స్ లో దొంగలు పడినా పోలీసులు రావాల్సిందే. మరి పిఎస్ నుంచి నగదు మాయమైతే పోలీస్ స్టేషన్ నుంచి నగదు వెండి మాయమైన ఘటన కర్నూలు తాలూకా పిఎస్ లో జరిగింది. సీజ్ చేసిన 105 కేజీల వెండి 2,15,000 రూపాయలు మాయమవడం కలకలం సృష్టించింది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పోలీస్ స్టేషన్ నుంచే నగదు మాయమవడానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? జన్సీ, కర్నూలు జిల్లాలో సంచలనం రేపినంత పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2021లో సీజ్ అయినటువంటి 105 కేజీల వెండి 2,15,000 నగదు మాయమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏదైతే తమిళనాడు రాష్ట్రము సేలం చెందినటువంటి ఆ వ్యక్తి 2021లో ఇది ఏదైతే చెక్ పోస్ట్ ఉందో సరిహద్దులో ఎలాంటి బిల్లులు లేకుండా తీసుకువేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటిది సెప్పు అధికారులు సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన అనంతరం కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ కు అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన దాదాపు 2-3 సంవత్సరాలు కావస్తున్న దానిపైన కేవలం పోలీస్ స్టేషన్ లోనే ఆ వస్తువులను పెట్టడంతో ఎవరైతే ఈ సీజ్ చేసిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి సంబంధించి పూర్తిగా ఎవిడెన్స్ తీసుకొని కోర్టుకు వెళ్లడం జరిగింది. కోర్టులో వచ్చినటువంటి ఎవిడెన్స్ తో పోలీస్ స్టేషన్ ఆశ్రయించినట్లు సమాచారం అంటుంది. తనకు సంబంధించిన వెండి నగదు ఇవ్వాలని అడగడానికి వెళ్లిన సందర్భంలో ఈ సంఘటన బయటకు వచ్చినట్లు సమాచారం అంటుంది. దీన్ని మాత్రం జిల్లాలో ఒక సంచలనం రేకెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 105 కేజీల వెండి 2,15,000 రూపాయల నగదు పోవడంతో దాదాపు వెండి విలువ 75 లక్షలకు పైనే ఉంటుంది అనేది సమాచారం. విలువ ఎక్కువ ఉండడంతో ఎవరైతే ఆ వ్యక్తి తమిళనాడుకు చెందిన వ్యక్తి ఉన్నాడో అతను కోర్టుకు వెళ్లి కోర్టు ద్వారా వచ్చిన సందర్భంలో పోలీస్ స్టేషన్ కు వెళితే పోలీసులు అవాకైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 4 సిఐలు ఆ స్టేషన్ నుండి మారిపోవడం జరిగింది. మారిపోయిన సందర్భంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిఐ దానికి సంబంధించి అధికారికి సమాచారం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించింది జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మాత్రం చాలా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఏదైతే 2021లో పోగొట్టుకున్న వస్తువులు ఎవరు తీసేసుకున్నారు, ఎవరు తీసుకున్నారు అని దానిపైన కానీ పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించినట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి తాలూకా పోలీస్ స్టేషన్ సరిహద్దుల్లో ఉంటుంది. ఇలాంటి పోలీస్ స్టేషన్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడము సామాన్యులు ఇళ్లలో పోతేనే ఆ పోలీస్ స్టేషన్ ఆశ్రయించాలని చెబుతున్న సందర్భంలో పోలీస్ స్టేషన్ లోనే ఇంత భారీ ఎత్తున దాదాపు 80 లక్షల విలువైనటువంటి వస్తువులు పోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ స్టేషన్ లో మాత్రం తనిఖీల్లో పట్టబడినటువంటి 105 తులాల వెండి, అదేవిధంగా 2.5 లక్షల నగదు విలువైన వస్తువులు కావడం. థ్యాంక్ యూ ప్రసాద్.